Hello friends, welcome back to my channel. Iroju video lo manam intlone chala tasty ga unde cheese sweet corn sandwich ela prepare cheyalo chuddam. Idi mana intlone chala takku ingredients tho chala tasty ga 5 minutes lo prepare cheskochandi. So late cheyakunda deeniki kavalsina ingredients ento chuseddam. 1 cup boil chesina sweet corn. Next, idi cheese dini nenu tarigi pettukunnanu. Idi mayonnaise andi maniki bayata market lo dorukutundi and green chilli and bread slices. So ippudu process chuddam. Ee udikichina sweet corn lo ee chillies ni vesanu. So next dantlo manam mayonnaise teeskunnam kada adi deentlo vesi mix cheyali. Ee mayonnaise maniki bayata market lo chaala brands available lo unnai. Nenu kinda description box lo nenu use chesedi meeku mention chestanu. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇందులో ఆనియన్స్ టొమాటోస్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ స్వీట్ కార్న్ తో చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం చిల్లీ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక బ్రెడ్ మీద మయోనీస్, ఓన్లీ మయోనీస్ ని నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను. మనం జామ్ అప్లై చేసుకుంటాం కదా, అలాగే ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ కి మయోనీస్ ని జస్ట్ అప్లై చేశాను. దాని మీద ఇందాక మనం మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్ మయోనీస్ అండ్ చిల్లీ మిక్స్చర్ని దీని మీద నేను పెడుతున్నాను. సో మీరు ఈ ప్లేస్లో అంటే ఆనియన్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నాకు ఆ ఫ్లేవర్ వద్దనుకున్నాను కాబట్టి ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ చిల్లీ వేసుకున్నాను. మీరు కావాలంటే ఆనియన్ టొమాటో కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అండ్ నౌ చీజ్, మనం గ్రేట్ చేసుకొని పెట్టుకున్న చీజ్ని వేసుకున్నాము. మీకు బాగా చీజీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం లైట్గా అంత హెవీగా వద్దు అనుకుంటే మీరు లైట్గా చీజ్ అప్లై చేసుకోవచ్చు. దీని మీద మనకి క్యూబ్స్ లాగా దొరుకుతాయి అండ్ స్లైసెస్ లాగా కూడా దొరుకుతాయి మార్కెట్లో. సో మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది. చూసారు కదా నేను ఇలా మొత్తం దాని మీద అప్లై చేశాను. అండ్ సెకండ్ బ్రెడ్కి కూడా మయోనీస్ అన్నది జస్ట్ జామ్ టైప్లో, దాన్ని మయోనీస్ని సెకండ్ బ్రెడ్ స్లైస్కి కూడా అప్లై చేస్తున్నాను. సో ఈ మయోనీస్ అన్నది కొంచెం సాల్టీగా ఉంటుంది. దీన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ పీస్ మీద పెట్టేసి మనం ఆల్రెడీ ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద దీన్ని లైట్గా ఘీ కానీ, లేకపోతే మనకి ఇంట్లో బటర్ అవైలబుల్లో ఉంటే బటర్, లేకపోతే ఘీ, ప్యాన్ హీట్ అయిన తర్వాత దాన్ని వేసేసి దీన్ని రోస్ట్ చేసుకోవాలి. నార్మల్గా మనం బ్రెడ్ స్లైసెస్ ఎలా రోస్ట్ చేస్తామో అలాగే దీన్ని రోస్ట్ చేసుకుందాం. సో ప్లేస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే మధ్యలో ఉన్న మిక్స్చర్ బయట పడకుండా పెట్టి కొంచెం ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆ చీజ్ అన్నది హీట్ తగిలి ఆ చీజ్ కొంచెం మెల్ట్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను దీన్ని ఫ్లిప్ చేసి చూస్తున్నాను. వెనకాల సైడ్ అంతా బాగానే వేగింది. సో ఇలా ఇంకొక 2 to 3 మినిట్స్ దాన్ని అలాగే రోస్ట్ చేసుకోండి. లోపల ఉన్న చీజ్ మొత్తం మెల్ట్ అవ్వాలి, అప్పుడే అది టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చీజ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.